ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్సమ్మా, నువ్వు కూడా స్కూల్కి రావాలి. నేనా? సరే అండి. తనెందుకు అమర్? తను ఇంట్లో ఉంటుందిలే, మనం స్కూల్కి వెళ్దాం పద. ఏ, తనెందుకు స్కూల్కి రాకూడదు? వస్తే తప్పేంటి? అంటే అమర్ తనకి హెల్త్ బాగాలేదు కదా, అక్కడికి వచ్చి స్ట్రెయిన్ అవ్వడం ఎందుకని. అది చెప్పాల్సింది తను కదా మనోహరి, తన గురించి మనం ఎలా డెసిషన్ తీసుకుంటాం. మిస్సమ్మా, స్కూల్కి వచ్చి పిల్లల్ని జాయిన్ చేయాలి, అంత దూరం రాగలవా? మిస్సమ్మా, నో చెప్పే ఆప్షన్ లేదు. ఎందుకంటే మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే డాడీ నువ్వు ఇద్దరు ఉండాలి. అదేంటి, మీరు జాయిన్ అవ్వడానికి అమర్ ఉంటే సరిపోతుంది కదా? సరిపోదు మనోహరి, పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు ఉండాలి. మిస్సమ్మా, నీకు ఇబ్బంది లేకపోతేనే రా, లేదంటే నేనే. నేను రానని ఎలా చెప్తాను అనుకున్నారు? ఖచ్చితంగా వస్తానండి. రామిస్సమ్మా కూర్చో. అరే రే, మనోహర్ అంటే మీకు స్పేస్ లేదే, వెనక కార్లో వస్తారా? కొంతమంది వస్తున్నారుగా. ఇంకా ఎందుకు అంటే రావడం వేస్ట్గా, మీరు ఆగిపోండి ఆంటీ. మనోహరి, మనది కాదు అని తెలిసినప్పుడు కష్టమైనా వదిలేయాలి. కాదని పంతానికి పోతే అందరికీ బరువై మర్యాద పోగొట్టుకుంటాం. కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే తెలివైన పని మనోహరి, తెలివిగా ఆలోచించి తప్పుకో. కారులో సీటు గురించి చెప్తున్నాను మనోహరి. బాలిక ఈచటనే ఉన్నచో తన పిల్ల పిచ్చుకులు మొదటి రోజు పాఠశాలకు వెళ్ళుచున్నారని, తను ఎదురు రావలెనని ఎంత హడావిడి చేసేదో. బాయ్ పిల్లలు. బాయ్ మిస్సమ్మా. బాయ్ బాయ్ తాతయ్య. బాయ్ తాతయ్య. బాయ్ నాన్నమ్మ. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.